ముందుగా అందరూ చేతులు జోడించి చెప్పండి సాధు 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 నమో తస్సవత నమో తస్ భగవతు అర్హతో సమ్మా సంబుధస్ नमोतः भगवतो सम्मासं समबुद्धस् बुद्धं शरणं धम्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छ द्वितीयंपि धर्मं शरणं गच्छामि गच्छ पि सङ्घं शरणं गच्छामि ततीयंपि बुद्धं शरणं गच्छामि ततियं धर्मं शरणं गच्छामि ततीयंपि सङ्घं शरणं गच्छामि පානාතිපාතාාවේරමණි සිखाපදම් සමාධයාමි අදින්නධනාාවරමණි සි сегодняшнийපදම් සමාධයාමි కామే సుమిచాచారా విరమని సికా పదం సమాధియాంి. ముసా వాదా విరమని పదం సమాధియాంి.

సాధు విపత్తి పటివాహయ సబ్బ సంపత్తి సిద్ధియ సిద్ధి దుఃఖం వినా సాయ భయం వినా సబ్బ రోగం వినా आसाय भवे सब्बलोकं हितत्ताय तत्ताय परितन्तं वर्णामहे समन्ता चक्रवालीसु अत्रा गच्छन्तु देवता सद्धं मं मुनिराजसुनन्तु सग्गमुकदम् धर्मः सवनकालोऽयं भदन्ता

नमो तस्स भगवतो अरहतो समासं बुद्धः स बहुम्पिचे सहितं वासमानो न होति नरो नरोपमत्तो गोपो वगावो गणयं परेसं नाभागवा सामान्यः होति अपम्पि चे सहितं भासमानो धम्मस्स होति अनुधम्मचारी रागञ्च च दोषञ्च पहायमोऽहम् सम्मप्प जानो सुमित्तचित्तो अनुपादियानो यदवाहुरं वा सा भगभागवा బహుంపిచే సహితం భాసమానో హోతి నరోపమత్తు నతక్కరో హోతి నరోపమత్తు అంటే నరోపమత్తు ప్రమత్తుడు ప్రమత్తుడైనటువంటి మానవుడు అంటే తన యొక్క మనస్సును తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు తన మనస్సును ఈ క్లేశాల నుండి రక్షించుకునేవాడు మనోనిర్మలత్వాన్ని పట్టించుకోనటువంటి వ్యక్తి నతక్కరోహోతి అంటే ఏదైతే ధమ్మ సంబంధమైనటువంటి విషయాలను బోధిస్తాడో చెప్తారో ఆ ధమ్మానుసారంగా ఆ ధమ్మాన్ని ఆచరించకుండా ఉన్నటువంటి వ్యక్తి అంటే చే సైతం భాసమానో నతక్కరోహుతి నరూపత్తు చెప్పినటువంటి ధమ్మ సంబంధమైనటువంటి విషయాల్ని అనేకం చెప్పడం జరుగుతుంది కానీ చెప్పినటువంటి ఆ ధమ్మాన్ని ఆచరించకుండా తన చిత్తాన్ని పరిశుద్ధంగా వచ్చుకోకుండా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయ్యా అంటే గోపోవ గావో గణయం పరేశం మనం చూస్తూ ఉంటాం ఆవుల్ని మేపుతూ ఉంటారు అతని గోపాలుడు అంటారు ఆ గోపాలుడు ఆవుల్ని మేపుతూ ఉంటాడు కానీ ఆ ఆవులు అతనివి కావు ఆ ఆవుల వల్ల కలిగేటువంటి సంపదలో అతనికి ఏ విధమైనటువంటి భాగం ఉండదు అదేవిధంగా కేవలం ధమ్మం గురించి మాట్లాడడం కానీ కేవలం ధమ్మాన్ని స్వీకరించడం కానీ చేస్తూ ఆ ధమ్మాన్ని ఆచరించకుండా ఉన్నట్లయితే ఆ గోపాలుడి వలె ఉండటం జరుగుతుంది అని చెప్పేసి బుద్ధ భగవాన్లు వారు చెప్పడం జరుగుతుంది అప్పంపి అప్పంపి అప్పంపిచే సహితం బాసమానం మనం తెలుసుకున్నది కొద్ది అయినప్పటికీ కూడా మనం తెలుసుకున్నటువంటి ధమ్మం అయినప్పటికీ కూడా ధమ్మస్వ హోతి అనుధమ్మచారి మనకి తెలిసినటువంటి ఆ కొద్ది ధమ్మాన్ని మనం ఆచరించినట్లయితే ఏమవుతుంది సమ్మప్ప జానో సోమిత్త చిత్తో మనం ప్రజ్ఞని సంపార్జించుకుంటాం రాగంచ దోషంచ పహాయమోహం రాగద్వేష మోహాలని మనం జయించడం జరుగుతుంది మనం మనస్సు అనేది ఈ క్లేశాల నుండి విముక్తమవుతుంది అదేవిధంగా అనుపాధియానో ఇదవాహురం అంటే అనుపాదియానో మొత్తం బౌద్ధ ధర్మాన్ని మనం ఎందుకు ఆచరిస్తున్నామంటే ఉపాదానాన్ని జయించడం కోసం ఉపాదానం అంటే ఏంటి అంటే లౌకికమైనటువంటి విషయ వస్తువులకు విషయ వస్తువుల పట్ల ఉన్నటువంటి వ్యామోహం దాన్నే మనం అటాచ్మెంట్ అంటాం ఆ ఆ ఉపాదానాన్ని ఆ అటాచ్మెంట్ని మనం జయించడం కోసం మనం ధమ్మాచరణ చేస్తాం ఆ ఉపాదానాన్ని మనం జయించాలి అంటే మనం వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సద్గుణాలను మనం పెంపొందించుకోవాలి అదే శ్రద్ధ కావచ్చు శీల కావచ్చు సతి కావచ్చు సమాధి కావచ్చు ప్రజ్ఞ కావచ్చు కరుణ కావచ్చు ఇవన్నీ కూడా ఆ ఉపాదానాన్ని జయించడం కోసమే ఈ గాథను బుద్ధ భగవాన్లు వారు ఏ సందర్భంలో చెప్పారయ్యా అంటే బుద్ధ భగవాన్లు వారి కాలంలో ఒక మంచి కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరు యువకులు బుద్ధ భగవాన్ల వారి దగ్గ వద్ద ఉపసంపదన పొంది బౌద్ధ భిక్షువులయ్యారు అయిన తర్వాత ఒకరు అధ్యయనం వైపుకి వెళ్ళారు అధ్యయనం వైపుకి వెళ్ళి ఈ ధమ్మానికి సంబంధించినటువంటి అధ్యయనం చేసి ధమ్మం గురించి అనేక విషయాలను తెలుసుకుని పదిహేను బౌద్ధ భిక్షుల సమూహానికి ఆయన హెడ్ అయ్యారు వారికి ఆ పదిహేను సమూహాలకి మీరు ధమ్మాన్ని బోధిస్తు ఉండేవారు ఇంకొకరు కొద్దిగానే తెలుసుకుని బుద్ధ భగవాన్ల వారి వద్దే ఉండి సాధన చేస్తూ ఉండేవారు ఉకానక సందర్భంలో బుద్ధ భగవాన్ల వారు జేతవనా జేతవన విహారలో ఉన్నప్పుడు ఆరామంలో ఉన్నప్పుడు ఎవరైతే బోధిస్తూ ఉన్నటువంటి ఆ బౌద్ధ భిక్షువు ఆరామానికి రావడం జరిగింది వచ్చి ఇక్కడ కొద్దిగానే తెలుసుకుని సాధన చేస్తున్నటువంటి ఆ బౌద్ధ భిక్షువుని చూసి ఆయన కొంత అవహేళనగా చూడడం జరిగింది చూడటమే కాకుండా ఆయనకి ఏమీ తెలియదని నిరూపించడం కోసం ఆయనతోటి దమ్మ చర్చ మొదలు పెట్టారు ఏవేవో విషయాలు అడుగుతూ ఉన్నారు కానీ వీరు సమాధానం చెప్పడం లేదు చెప్పలేకపోతూ ఉన్నారు ఈ విషయం ఈ విధంగా ఇతను వీరితోటి చర్చించడం బుద్ధ భగవాన్లు వారు చూడడం జరిగింది బుద్ధ భగవాన్లు వారు చూసి వారిరువురి మధ్యలో చర్చ మధ్యలోకి వెళ్ళి ఎవరైతే బోధకుడిగా మారారో సాధన చేయకుండా వారిని బుద్ధ భగవాన్లు వారు ఏకాగ్రత గురించి ఝానాస్ గురించి అడగడం జరిగింది అడిగిన సందర్భంలో వారు ఏమీ చెప్పలేకపోయారు ఇక్కడ బుద్ధ భగవాన్లు వారు ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడ కొద్దిగానే తెలుసుకొని సాధన చేస్తూ వారి వద్దే ఉన్నటువంటి ఆ బౌద్ధ భిక్షువు అప్పటికే అర్హత్వాన్ని పొందారు అరహత్వాన్ని పొందినటువంటి బౌద్ధ భిక్షుని ఆ విధంగా అవహేళన చేయడం అనేది మహా పాపం అవుతుంది అందువల్ల అనవసరంగా వీరు అవరోధాన్ని స్వయంగా వారు సృష్టించుకుంటున్నారు అని చెప్పేసి వీరు మధ్యలోకి వెళ్ళి ఆయన్ని ఆ విధంగా ఆపడం జరిగింది ఇక్కడ ఏంటి ఏంటంటే మనం ధమ్మాన్ని తెలుసుకోవడంతో పాటు ఆ ధమ్మాన్ని ఆచరించాలి ఆ ధమ్మాన్ని ఆచరించడం కూడా ఇక్కడ మన బౌద్ధంలో ఒక నిర్దిష్టంగా ఉంటుంది ఆ విధంగా మనం నీ బౌద్ధ ధమ్మాన్ని ఏ విధంగా ఆచరించాలి దేనికోసం ఆచరించాలి అనే దాని మీద మనకి సవివరమైనటువంటి అవగాహన అనేది అవసరం బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి బుద్ధ భగవాన్లు వారికి శరణ వెళ్ళడం ధమ్మ ధమ్మానికి శరణ వెళ్ళడం బిక్కు సంఘానికి శరణు వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు దానికి ఎంతో అవగాహన అనేది ఉండాలి ఆ అవగాహన ఉన్నట్లయితేనే మనం అంతఃకరణ శుద్ధితోటి బుద్ధ ధమ్మ సంఘాలకి మనం శరణ వెళ్ళగలుగుతాం ముఖ్యంగా ధమ్మానికి మనం శరణు వెళ్ళాలి శరణు వెళ్ళాలి అంటే ధమ్మం అంటే ఏంటి ఆ ధమ్మాన్ని ఏ విధంగా మనం ఆచరించాలి అన్న దానిపైన మనకి ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన అవగాహన మనకి తప్పనిసరిగా ఉండాలి దమ్మ చెక్క సూత్రాన్ని మనం గమనించినట్లయితే అక్కడ బుద్ధ భగవానులు వారు అంటారు హుబ్బే అనునుస్సుతేసు దమ్మేసు చక్క ఉదపాది జ్ఞానం ఉదపాది పన్యా ఉదపాది విద్యా ఉదపాది ఆలోకు ఉదుపాది హుబ్బే అనునుస్సుతేసు దమ్మేసు ఈ దమ్మ ఏదైతే ఉందో ఇది ముందన్నడు విననటువంటిది ఇక్కడ ధమ్మం అంటే ఏంటి అంటే చతురార సత్యాలు ఈ చతురార సత్యాల గురించి అంత చెప్పలేదు ముందన్నడు కూడా విన వినటువంటి ఈ ధమ్మ ఈ ధమ్మం ఇది అటువంటి ధమ్మానికి సంబంధించినటువంటి ధమ్మచక్షువు నాకు ఉత్పన్నమైంది ధమ్మచక్షు ఉత్పన్నమైంది జ్ఞానం ఉత్పన్నమైంది ప్రజ్ఞ ఉత్పన్నమైంది విద్య ఉత్పన్నమైంది ఆలోకో అంటే వెలుగు ఉత్పన్నమైంది అని బుద్ధ భగవాన్ల వారు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా యథోచకోమే బిక్కవే ఇమేసు చతుసు అరియ సచ్చేసు ఏవం త్రిపరివట్ం ద్వాదసాకారం యథాభూత జ్ఞానదర్శనం సుసిద్ధం అహోసి ఈ చతురారి సత్యాలకు సంబంధించినటువంటి దమ్మచక్షువు కావచ్చు జ్ఞానం కావచ్చు విద్య కావచ్చు ప ప్రజ్ఞ కావచ్చు ఇవన్నీ కూడా వారికి కలగడం కలిగి జరిగింది ఆ కలగడం ద్వారా వారు ఏం పొందారు అంటే యథాభూత దర్శనం వాటిని సాక్షాత్కరించుకోవడం ద్వారా పొందినటువంటి ప్రజ్ఞ ద్వారా వారు సాధించింది ఏంటయ్యా అంటే యథాభూత దర్శనం ఉన్నది ఉన్నట్లుగా చూడగలగటం ఆ ఉన్నది ఉన్నట్లుగా వారు ఏ విధంగా చూడగలిగారు అంటే ఇక్కడ బుద్ధ భగవాన్లు వారు చెప్తున్నారు చతు అరియ సత్యసు ఏవం తిపరివట్టం ద్వాదశాకారం ఈ చతురారి సత్యాలని వీరు నిర్దిష్టంగా ఈ విధంగా వారు అర్థం చేసుకున్నారు ఏ విధంగా అంటే తిపరివట్టం మూడు విధాలుగా అదే విధంగా ద్వాదశాకారం పన్నెండు విధాలుగా మూడు దశలలోను విధంగా పన్నెండు విధాలుగా ఈ చతురారి సత్యాలని అర్థం చేసుకున్నారు ఇక్కడ పన్నెండు ద్వాదసాకారం అంటే ఏంటి అంటే పఠిచ్య సముత్పాద పఠ్య సముత్పాదాన్ని మనం ట్వెల్వ్ లింక్ ఫార్ములా అంటాం ద్వాద అదే విధంగా ఆ పటిచ్చ సముత్పాదాన్ని మూడు దశలుగా విభజించ విభజించడం జరుగుతుంది ఏ విధంగా అంటే పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అదేవిధంగా ఎరైజింగ్ ఎగ్జిస్టింగ్ అండ్ పాసింగ్ ఇవి ఇక్కడ ఏంటి బుద్ధ భగవానుల వారు చేసింది మొత్తం యావత్ మానవాళి యావత్ మానవాళి ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేసినప్పుడు మనకి కావాల్సింది ఏంటి అసలు ఆ సమస్య ఏ విధంగా అవుతుంది ఉత్పన్నమయ్యి ఏ విధంగా ప్రభావం చూపుతుంది ఆ సమస్య ఏ విధంగా పెడుతుంది దీనిపైన అవగాహన కలిగినట్లయితే అప్పుడు మాత్రమే మనం సమస్యను పరిష్కరించుకోగలుగుతాము అప్పుడు మాత్రమే ఎప్పుడైతే చతురారి సత్యాలను ఈ విధంగా పఠ్య సముత్పాద సిద్ధాంతాన్ని మనం అర్థం చే అవగతం చేసుకోవడం ద్వారా అది కూడా ఏ విధంగా ఎరైజింగ్ ఎగ్జిస్టింగ్ అండ్ పాసింగ్ దీన్ని కూడా మనం అవగతం చేసుకోవడం ద్వారా ఏం కలుగుతుంది ప్రజ్ఞ కలుగుతుంది ఆ కలిగినటువంటి ప్రజ్ఞ ద్వారా మనం చేసేది ఏంటి అంటే ఉన్నది ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం ఇదే సూత్రంలో చివరిగా ఏంటి ఈ ధమ్మచక్క పవర్తనాన్ని విన్న తరువాత కొండన్య అన్య కొండన్య బంతేజీ వారికి సోతాపన్న ఫలాన్ని వారు పొందడం జరుగుతుంది అక్కడ ఆ సూత్రంలో చెప్తారు ఆయస్ ఆయుస్మతో కొండన్యస విరజం వీతమలం దమ్మచక్కుం వదుపారు దమ్మచక్కుం ఆయన ధమ్మచక్షువును పొందారు ధమ్మచక్షువును పొంది పొందిన తర్వాత ఏ ఏం జరిగింది వీతమలం విరజం అని చెప్తారు విరజం అంటే ఆ మనసు వ్యామోహరహితమైంది మలినరహితమైంది ఈ ధమ్మచక్షువు ద్వారా ఈ ధమ్మచక్షువు ఏ విధంగా పొందారు ఎం కించి సముదయ సముదయమ్మం సబ్బంతం నిరోధ ధమ్మంతి వాట్ ఎవర్ ఈస్ సబ్జెక్ట్ టు ఎరైజ్ ఈస్ ఆల్ సబ్జెక్ట్ టు సీజేషన్ దీన్ని అవగతం చేసుకోవటం ద్వారా వారికి దమ్మచక్షు అనేది కలిగింది దమ్మచక్షు పొందడం ద్వారా వారి యొక్క మనస్సు విరచితం బీతమ అంటే వ్యామోహ అయింది మలిన రహితం అయింది నిర్మలత్వాన్ని పొందడం జరిగింది ఆ విధంగా వారు సోతాపన్న ఫలాన్ని పొందు పొందారు ఈ విధంగా ఏంటి ధమ్మం ధమ్మాచరణ ద్వారా మనం సాధించవలసింది యథాభూత జ్ఞానదర్శనం ప్రజ్ఞను పెంపొందించుకోవాలి తద్వారా మన యొక్క మనం నిర్మలత్వాన్ని సాధించాలి ఇది ధమ్మం బుద్ధ భగవాన్ల వారి కాలాన్ని మనం గమనించినట్లయితే ఆ కాలంలో ద కాన్సెప్ట్ ఆఫ్ కమింగ్ ద బుద్ధ కమింగ్ బుద్ధ అంటే ఒక బుద్ధుడు బుద్ధుడు అనేవారు వస్తున్నారు అనేది ఆ కాలంలో చాలా ప్రచారంలో ఉండేది అందువల్ల ఏంటి అంటే ఆ కాలంలో ప్రజలందరూ కూడా బుద్ధుడు అనేవారు రాబోతున్నారు అన్న ఆలోచన చూస్తూ ఉండేవారు బుద్ధుడు రాబోతున్నారు బుద్ధుడు రాబోతున్నారు బుద్ధ భగవాన్లు వారి ముందే వచ్చేటువంటి బుద్ధుని యొక్క శారీరక లక్షణాల గురించి వారు చెప్పుకుంటూ ఉండేవారు థర్టీ టూ మేజర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎయిటీ మైనర్ క్యారెక్టరిస్టిక్స్ ఎవరైనా సరే నేను బుద్ధుడిని అంటే కుదరదు బుద్ధుడైన వారికి ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండాలి దాని గురించి కూడా వారు చర్చించుకుంటూ ఉండేవారు ఆ కాలంలో ఈ ఈ విధంగా చర్చించుకోవడానికి సంబంధించి మనం తీరవాద అట్టకథల్లో ఒక పదాన్ని మనం గమనిస్తాం ఏంటి అంటే కోలాహలం ఈ విధంగా బుద్ధ భగవానుల వారి గురించి చర్చించుకోవడాన్ని బుద్ధ కోలాహలం అనేవారు బుద్ధ బుద్ధుడు రాబోతున్నారు బుద్ధుడు రాబోతున్నారు అని వారు చర్చించుకుంటూ ఉండేవారు ఆ కాలంలో బుద్ధుడు రాకముందు బుద్ధుడు వచ్చే రాబోతారు అన్నటువంటి ఆ సమయంలో ఇటువంటి కోలాహలాలు మూడు రకాలైనటువంటి కోలాహలాలు జరిగాయి ఒకటి బుద్ధ కోలాహలం రెండవది మంగళ కోలాహలం మూడవది చక్రవర్తి కోలాహలం బుద్ధ కోలాహలం బుద్ధుడు అనేవారు వస్తున్నారు రెండవది మంగళ కోలాహలం అసలు ఏ ఏ కార్యాలు చేస్తే మానవాళికి మంగళప్రదం అవుతుంది అంటే బ్లెస్సింగ్స్ వీటి గురించి చర్చ జరిగేది మూడవది చక్రవర్తి కోలాహలం ఈ మూడు కూడా దేనికి సంబంధించి అంటే ధమ్మానికి సంబంధించి ధమం అంటే రైటియస్నెస్ బుద్ధుడు కూడా ఆ కాన్సెప్ట్ ఆఫ్ బుద్ధ కూడా రైటియస్నెస్ కి సంబంధించి ఈ మంగళ కోలాహలం కూడా ఒక ధమ్మాచరణ మంగళ కార్యాలయం గురించి చక్రవర్తి అనేది కూడా ఒక రైటియస్నెస్ చక్రవర్తి అంటే ఇక్కడ రైట్ రైట్నెస్ ఒక ఒక ధమ్మానుబుద్ధ బద్ధుడైనటువంటి ఒక చక్రవర్తి ఒక ధమ్మ చక్రవర్తి ఈ మూడు కూడా వీటికి సంబంధించినవి నేను ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆనాటి కాలంలో ప్రజలు వీటి గురించి చర్చించుకుంటూ ఉండేవారు వీటి గురించి చర్చించుకుంటూ ఉన్న సందర్భంలో బుద్ధ భగవాన్లు వారు రావటం వచ్చిన వెంటనే దమ్మ రకరకాల ఎనభై నాలుగు వేల సూత్రాలు ఆయన వివరించడం జరిగింది ఆయన ఒక సూత్రాన్ని ఆయన చెప్ ఆయన ప్రబోధించినటువంటి ఒక ప్రవచనాన్ని విని సోతాపన్న పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సగదాగామి ఫలాన్ని పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనాగామి ఫలాన్ని పొందిన వాళ్ళు చాలా ఉన్నారు ఆర్హత ఫలాన్ని పొందిన వాళ్ళు చాలా ఉన్నారు ఎందుకు ఒక సూత్రాన్ని విని వినిన వెంటనే ధమ్మాన్ని అర్థం చేసుకున్నారు అంటే వారందరూ కూడా మనస వాచ కర్మణ ఒక ఈ విధంగానే వారు ఆలోచిస్తూ ఉన్నారు ఈ కోలాహలం అక్కడ ఈ విధమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది కానీ మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం మన మనసు దేని గురించి ఆలోచిస్తుంది మన ఆలోచనలు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాయి మనం దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము నిజంగా ధమ్మం అనేది మన మదిలో ప్రతిష్ఠితం అయ్యిందా మన అంతఃకరణ శుద్ధితోటి మనస వాచ కర్మణ మనం ధమ్మం గురించి ఆలోచిస్తున్నావా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి సతిపట్టాన మనందరికీ కూడా తెలిసిందే సతిపట్టాన కాయానుపసన వేదనానుపసన చిత్తానుపసన ధమ్మానుపసన ఈ సతిపట్టాన అనేది ఏంటి అంటే మానవుని గురించి ఈ నాలుగు దృక్కోణాల్లో మానవుని గురించి తెలుసుకోవటం మానవునికి సంబంధించిన నాలుగు దృక్కోణాలు ఈ దృక్కోణాలు ఒకదాని పైన ఒకటి ఆధారపడి ఉంటాయి ఉదాహరణకు ఏంటి అంటే మనకి కోపం వచ్చింది కోపం వచ్చిన తర్వాత ఏం చేస్తాము కోపం వస్తే ఎవరైనా సరే దూ దూషిస్తారు లేకపోతే వేరే విధంగా వాళ్ళు కొట్టడం కానీ జరుగుతుంది ఒక వ్యక్తి కోపం వచ్చింది దూషిస్తున్నాడు ఆ వ్యక్తికి తనకి కోపం వచ్చింది అన్న సంగతి ఎప్పుడు తెలుస్తుందంటే తను దూషించిన తర్వాత అవతల వ్యక్తి బాధపడినప్పుడు నేను కోపంతో దూషించాను అని అర్థమవుతుంది లేకపోతే గనక తను దూషిస్తూ ఉన్నప్పుడు తన దూషణను తనే విని నేను దూషిస్తున్నాను కోపం వల్ల నేను దూషిస్తున్నాను అన్న సంగతి అర్థమవుతుంది ఇది ఫిజికల్ లెవెల్లో అర్థం చేసుకోవడం అసలు ఇతనికి కోపం ఎందుకు కలిగింది అంటే ఎప్పుడైతే ఇతనికి డిస్కంఫర్ట్ కలిగిందో అన్ప్లెజెంట్ ఫీలింగ్ కలిగింది వచ్చాయి ఈ అన్ప్లెజెంట్ ఫీలింగ్ వల్ల అతనికి కోపం కలిగింది ఆయన దూషించడం జరిగింది ఈ అన్ వచ్చినటువంటి అన్ప్లెజెంట్ ఫీలింగ్ వల్ల అతనికి కోపం కలిగి దూషించాడు ఈ అన్ప్లెజెంట్ ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది చిత్తానుభసన మొదటిది కాయానుపసన వేదనానుపసన చిత్తానుపసన ఈ వేదనలు ఆ విధమైనటువంటి వేదనలు కలగడానికి కారణం ఏంటి అతని యొక్క చిత్తం అతని యొక్క సంస్కారాలు అతని యొక్క సంస్కారాల వల్ల ఆ సందర్భంలో అతనికి ఆ విషయాల వల్ల లేదా ఆ సందర్భంలో అతనికి ఆ విధమైనటువంటి సంవేదనలు కలిగి అతను ఆ విధంగా భౌతికంగా ప్రవర్తించాడు చిత్తానుపాసన ఆ విధమైనటువంటి సంస్కారాలు అతనికి కలగడానికి కారణం ఏమి అంటే మళ్ళీ మనం ధమ్మానుపాసనకి రావాలి ధమ్మానుపాసన అతని ఎంచుకున్నటువంటి జీవన విధానం అతని యొక్క ఆలోచన విధానం అతని ఎంచుకున్నటువంటి జీవన విధానం అతని యొక్క ఆలోచన విధానం వల్ల ఆ వ్యక్తి యొక్క చిత్తం ఆ విధంగా తయారైంది ఆ వ్యక్తి అటువంటి సంస్కారాలను పెంపొందించుకున్నాడు అతను పెంపొందించుకున్నటువంటి ఆ సంస్కారాల వల్ల అతను అటువంటి సంవేదనలను ఉత్పన్నం చేసుకుంటున్నాడు అతనిలో ఆ విధమైనటువంటి సంవేదనలు కలగడం ద్వారా అతను ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఇక్కడ ఏంటి అంటే ధమ్మానుపాసన అంటే ధమ్మం అంటే ఆధ్యాత్మికంగా చతురార సత్యాలు అర్యష్టాంగ మార్గం అనుకున్నప్పటికీ కూడా ధమ్మం అంటే ఒక జీవన విధానం ఆనాటి కాలంలో ఆ ప్రజలు ఆ విధమైనటువంటి కోలాహలంలో ఒక ధమ్మ కోలాహలంలో ఉండటం వల్ల అందరూ కూడా వారు బౌద్ధ ఈ బుద్ధ భగవాన్ వారు ప్రబోధించినటువంటి ధమ్మాన్ని అర్థం చేసుకున్నారు వారు ఆ ధమ్మాన్ని జీవన విధానంగా చేసుకున్నారు కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ధమ్మాన్ని జీవన విధానంగా చేసుకోగలుగుతున్నామా ధమ్మ మార్గాన్ని జీవన విధానంగా చేసుకొని జీవించగలుగుతున్నామా అంటే ఏదైనా సరే ఒక మార్గాన్ని మనం స్వీకరించాలి అంటే తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా ఆ మార్గాన్ని ఆ నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని ఎన్నుకునే ముందు ఆ మార్గాన్ని పరి పరీక్షించడం జరుగుతుంది ఈ మార్గం నాకు పనికి వస్తుందా రాదా అని దేనిని పరిగణించి ఆ మార్గాన్ని అతను పరీక్షిస్తాడు అంటే అతని యొక్క కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి అతని యొక్క లక్ష్యాలు కొన్ని ఉంటాయి అతను కొన్నింటిని కోరుకుంటాడు ఆ కోరుకున్నటువంటి వాటిని పరిగణించి అతను ఈ ధమ్మాన్ని జీవన విధానాన్ని జీవన ఉన్నటువంటి జీవన విధానాలను పరీక్షించి ఎన్నుకోవడం జరుగుతుంది అప్పుడు వారి యొక్క ప్రయారిటీస్కి వారి యొక్క లక్ష్యాలకి వారు కోరుకుంటున్నటువంటి వాటికి ఆ నిర్దిష్టమైనటువంటి జీవన విధానం మ్యాచ్ అయినట్లయితే దానిని స్వీకరిస్తాడు జీవన విధానంగా ఎంచుకుంటాడు లేనట్లయితే జీవన విధానంగా ఎంచుకోలేడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించాలి స్వీకరించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు చాలా అంటే అధ్యయన అధ్యయనం అవసరం ఒక అవగాహన అవసరం ఈ అధ్యయనం అవగాహన అనేది పుస్తకాల్లో కాదు లేకపోతే ఇంకొకటి ఇంకోటి కాదు ధమ్మ సంబంధమైనటువంటి పుస్తకాలు చదవాలి ముందుగా మన మనస్సును మనం అధ్యయనం చేయాలి నాకేం కావాలో నేను తెలుసుకోవాలి నిజంగా తెలుసుకొని నేను మనిషిగా మానవుడిగా నేను సాధించవలసినటువంటి లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి ఆ విధంగా తన పట్ల తనకు అవగాహన కలిగిన తర్వాత జీవన ఈ ధమ్మ మార్గాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ ధమ్మ మార్గాన్ని స్వీకరించాలి ధమ్మ మార్గానికి శరణాగతుడు కావాలి శరణాగతుడు కావడం అంటే ఈ ధమ్మ మార్గాన్ని జీవన విధానంగా చేసుకుని బ్రతకాలి ఈ ధమ్మ మార్గాన్ని తన యొక్క ఆలోచన విధానంగా చేసుకుని ఈ ధమ్మానికి శరణు వెళ్ళాలి ఈ ధమ్మ మార్గాన్ని జీవన విధానంగా చేసుకుని అతడు జీవించాలి మనస వాచ కర్మణ అంతఃకరణ శుద్ధితోటి ఈ ధమ్మానికి శరణ వెళ్ళడం అంటే ఈ ధమ్మాన్ని జీవన విధానంగా ఆలోచన విధానంగా అతను స్వీకరించాలి ఆ విధంగా ధమ్మాన్ని స్వీకరించాలి అంటే ఆనాటి కాలంలో ఆ కోలాహలంలో వారందరూ కూడా ఒక శ్రద్ధతోటి బుద్ధ భగవాన్లు వారికి శరణు వెళ్ళారు ఆ ధమ్మాన్ని జీవన విధానంగా స్వీకరించారు ఆచరించారు నిబ్బానాన్ని సాక్షాత్కరించుకున్నారు మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం నిజంగా బుద్ధ భగవాన్లు వారి పట్ల అంత అచంచలమైనటువంటి శ్రద్ధ మనకి ఉందా ధమ్మం పట్ల అంత అచంచలమైనటువంటి శ్రద్ధ మనకి ఉందా బిక్కు సంఘం పట్ల అంత అచంచలమైనటువంటి శ్రద్ధ మనకు ఉందా మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం దేనికోసం చేస్తూ ఉన్నాము ఇవన్నీ చేయడం ద్వారా మనం ఈ ధమ్మం ద్వారా పొందవలసినటువంటి ఫలాన్ని మనం పొందుతున్నామా లేదా పశువుల కాపరిలాగా మనం ఉంటున్నామా ఏ విధమైనటువంటి ధమ్మ ఫలాన్ని పొందకుండా అనేది మనం ఆలోచించుకోవాలి ఇక్కడ మనం ఆ విధంగా స్వీకరించి ఆచరించకపోవడాన్ని మనం ఎత్తిచూపి అందరినీ కూడా తప్పు పట్టకూడదు ఎందువల్లంటే ఈ ధమ్మం అనేది చిటికలో అర్థం కాదు పుస్తకాలు చదివిన చదివినంత మాత్రాన ఈ ధమ్మాన్ని జీవన విధానంగా చేసుకోవడం జరగదు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత పరిశోధనాత్మకమైనటువంటి అధ్యయనం చెయ్యాలి అసలు ధమ్మం ఈ బౌద్ధం అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి దానిలో ఏంటి అంటే నేను కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను మీరు అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని కోరుకుంటున్నాను ద ఫస్ట్ సోషల్ రిఫార్మర్ అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్ ఈస్ బౌతమ బుద్ధ ఎనీ హిస్టరీ ఆఫ్ సోషల్ రిఫార్మర్ బిగిన్ విత్ హిమ్ అండ్ నో హిస్టరీ ఆఫ్ సోషల్ రిఫార్మ్ ఇన్ ఇండియా

ఆ సమస్య ఏంటి అంటే మనసును తేరిపార తెరిచి చూసుకున్నట్లయితే కలుగుతున్నటువంటి మనస్సులో కలుగుతున్నటువంటి అసంతృప్తి అన్సాటిస్ఫాక్టరీనెస్ ఆ అన్సాటిస్ఫాక్టరీనెస్ కి కారణం ఏంటి దాన్ని జయించటం అనేది బౌద్ధంలో దాన్ని బేస్గా చేసుకునే బౌద్ధ ధమ్మం రావడం జరిగింది నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ హ్యాజ్ ఎనీ ఫౌండర్ ఆఫ్ రిలీజియన్ థాట్ దగ్గర రిమూవల్ ఆఫ్ దిస్ మెజరీ ఇస్ ద రియల్ పర్పస్ ఆఫ్ ఇట్ ఎందువల్ల వచ్చింది బౌద్ధం అంటే అంతర్లీనంగా మనం అనుభవిస్తున్నటువంటి మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ అసంతృప్తిని అన్సాటిస్ఫాక్టరీ అన్సాటిస్ఫాక్టరీనెస్ ని మనం జయించడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశము నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ హ్యాడ్ ఎ స్కీమ్ ఆఫ్ సాల్వేషన్ బిన్ పుట్ ఫోర్త్ సో సింపుల్ ఇన్ ఇట్స్ నేచర్ సో ఫ్రీ ఫ్రమ్ సూపర్ న్యాచురల్ అండ్ సూపర్ హ్యూమన్ ఏజెన్సీ సో ఇండిపెండెంట్ ఆఫ్ ఈవెన్ సో అంటాగ్న టు ద బిలీఫ్ ఇన్ ఏ సోల్ టు ద బిలీఫ్ ఇన్ గాడ్ అండ్ టు ద బిలీఫ్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ డెత్ మనం ఈ విషయాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బౌద్ధం వచ్చింది సమస్యకు పరిష్కారం చూపుతుంది ఈ సమస్యకు పరిష్కారం చూపేటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో దీనికి ఏ విధమైనటువంటి మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు తోటి సంబంధం లేదు అవసరం లేనే లేదు దేవుడు అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ లేదు దానికి సమస్య పరిష్కారానికి దాని అవసరం లేదు ఆత్మ పరమాత్మల యొక్క అవసరం కూడా లేదు మనం మరణానంతర జీవితం కూడా దాని గురించి కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు మనం చేయవలసిందల్లా ఏంటి అంటే ప్రస్తుతంలో ఉండి మనం ప్రస్తుత జీవితాన్ని సద్వినియోగం చేసుకొని ఆ అష్టాంగ మార్గాన్ని జీవన విధానంగా చేసుకుని మనం జీవించటమే నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ హ్యాడ్ ఎ స్కీమ్ ఆఫ్ రిలీజియన్ బీన్ పుట్ ఫోర్త్ విచ్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ రివిలేషన్ అండ్ హూస్ కమాండ్స్ ఆర్ బోర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద సోషల్ మోరల్ సైకలాజికల్ నీడ్స్ ఆఫ్ మ్యాన్ అండ్ విచ్ ఆర్ నాట్ ద ఆర్డర్స్ ఆఫ్ ఎ గాడ్ ఈ బౌద్ధం ఏంటి మానవతా ధర్మం మానవాళి కోసం వచ్చినటువంటి ధర్మ మార్గం దీనిలో ఏ విధమైనటువంటి రివ్యులేషన్స్ యొక్క అవసరం కూడా లేనే లేదు ఇది మానవాళికి మోక్షాన్ని కలిగించడం కోసం మానవాళి యొక్క జీవితాన్ని సుసంపన్నం చేయడం కోసం వచ్చినటువంటి ధమ్మ మార్గం నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ హ్యాస్ సాల్వేషన్ బీన్ బ్లెస్సింగ్ ఆఫ్ హ్యాపీనెస్ టు బై మ్యాన్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఆన్ దిస్ ఎర్త్ బై రైటియస్నెస్ బౌన్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ ఎఫర్ట్స్ ఈ అరి అష్టాంగ మార్గాన్ని మనం గమనించినట్లయితే ఏ విధమైనటువంటి మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలు ఏమీ అవసరం లేదు అదేవిధంగా మానవుడు ఈ జన్మలోనే ఇక్కడే ఆ అత్యున్నతమైనటువంటి నిర్మాణాన్ని సాక్షాత్కరించుకోగలుగుతాడు అది ఏంటి అంటే తన్ను తాను హింసించుకోకుండా ఎవరిని హింసించకుండా తన తనను తాను తన యొక్క జీవితాన్ని తాను ఆనందమయం చేసుకుంటూ ఇతరుల జీవితాన్ని ఆనందమయం చేస్తూ ఈ మార్గం ఎటువంటిదయ్యా అంటే ఆది కళ్యాణం మధ్య కళ్యాణం అంత్య కళ్యాణం ఈ మార్గం మొత్తం కూడా కళ్యాణ కారకమే మంగళకారకమే శుభప్రదమే ఆనందదాయకమే ఇటువంటి మార్గాన్ని కేవలం ఈ ప్రపంచంలో కేవలం బుద్ధ భగవాన్ల వారు మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ బౌద్ధంలో ఈ బౌద్ధం యొక్క కొన్ని కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి వాటిని వాటిని గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి ఏంటి ఏంటంటే ద ఫస్ట్ డిస్టింగి డిస్టింగిషింగ్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ టీచింగ్ లే ఇన్ ద రికగ్నిషన్ ఆఫ్ ద మైండ్ ఎస్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇది చాలా అవసరం ఏంటి ఏంటి అంటే బౌద్ధం ఎక్కడి నుంచి మొదలవుతుంది మనస్సు నుండి మొదలవుతుంది మనోపుబ్బంగదమ్మ మనోసెట్ట మనోమయ మనసే అన్నింటికి కూడా మూలమే మానవుడు మాట్లాడినా పని ఏ పని చేసినా కూడా వీటన్నిటికీ కూడా ఆరంభం మనసులో ఉంటుంది వీటన్నింటి యొక్క ఆరంభం మనసులో ఉంటుంది ఇక్కడ మనసే ముఖ్యం అంటే మనం ఆత్మ పరమాత్మ దైవం వీటన్నిటిని కూడా పక్కన పెట్టాలి పక్కన పెట్టి మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటే మనస్సు వైపుకి వెళ్ళాలి మనలో ఉన్నటువంటి మనస్సును గుర్తించాలి మనస్సును మనం గుర్తించినట్లయితే గనక క్రిసరణ పంచశీలాలు స్వీకరించినంత మాత్రాన బౌద్ధుడు కాజాల ఒక వ్యక్తి బౌద్ధుడిగా మారాలి అంటే తనలో ఉన్నటువంటి మనస్సును గుర్తించాలి అదే విధంగా రెండవది ఏంటి అంటే హిస్ టీచింగ్స్ ఈస్ దట్ మైండ్ ఈస్ ఫౌంట్ ఆఫ్ ఆల్ గుడ్ అండ్

మిథ దృక్పథాలు సరైనటువంటి దృక్పథాలు సమ్యక్ దృక్పథాలు ఇవన్నీ కూడా మనస్సులోనే కలుగుతాయి అందువల్ల మనసు యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను గుర్తించినట్లయితే మనం బౌద్ధులం కాజాలము బౌద్ధులుగా మనం ముందు గుర్తించవలసింది మనలో ఉన్నటువంటి మనస్సును గుర్తించడమే కాదు మనస్సులో ఏ విధంగా సద్గుణాలు దుర్గుణాలు ఉన్నాయి ఉత్పన్నం అవుతున్నాయి ఏ విధంగా ఉత్పన్నం అవుతున్నాయి వీటన్నిటినీ కూడా మనం తెలుసుకోవాలి మూడవది ఏంటి అంటే అంతిమంగా బౌద్ధులుగా మనం చేయవలసింది ఏంటి మనం మనసును గుర్తించాలి మన యొక్క మనసును మనం గుర్తించాలి ఆ మనసులో ఉండేటువంటి సద్గుణాలు దుర్గుణాలు మంచి చెడులు వీటిని గుర్తించాలి గుర్తించ గుర్తించడంతో పాటు మనం చేయవలసింది ఏంటి సచిత్త పర్యోధపనం మనం స్వచ్ఛమైనటువంటి చి చిత్తాన్ని సాధించాలి స్వచ్ఛమైనటువంటి చిత్తాన్ని మనం సాధించాలి అంటే అన్ని రకాలైనటువంటి పాపకార్యాలను విడవాలి చెడ్డ పనులను విడవాలి విడిచి మనం ఏం చేయాలి నిరంతరాయంగా మంచిని మాత్రమే మనం చే చేసుకోవాలి ఇది బౌద్ధం యొక్క ఈ మూడు విశిష్టతలను కూడా ప్రతి బౌద్ధుడు కూడా గుర్తించాలి నేను ఎందుకు ఇదంతా కూడా చెప్తున్నాను అంటే బుద్ధ ధమ్మ సంఘాల పట్ల అచంచలమైనటువంటి శ్రద్ధను ఈ విధంగానే మనం పెంపొందించుకోగలుగుతాం ఈ విషయాలు అసలు బౌద్ధం యొక్క విశిష్టత ఏంటి ధమ్మం యొక్క విశిష్టత ఏంటి ఈ విధంగా తెలుసుకున్నప్పుడే మనం వాటి పట్ల త్రిరత్నాల పట్ల బుద్ధుని పట్ల ధమ్మం పట్ల సంఘం పట్ల మనకి ఒక అచంచలమైనటువంటి శ్రద్ధ మనకి పెరుగుతుంది ఆ అచంచలమైనటువంటి శ్రద్ధే ఒక గైడింగ్ ఫోర్స్ గా మన పని పనిచేస్తూ ఉంటుంది నెట్టుతుంది ఆ శ్రద్ధ ఆచరించు 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 అని అది మనలో ఒక ధమ్మ ప్రేరణని కలిగి చేస్తుంది వీటిని అర్థం చేసుకోవడంతో పాటు అసలు ధమ్మం అంటే ఏంటి ధమ్మం కానిదేది అసలు సద్ధమ్మం అంటే ఏంటి ఈ మూడింటి పట్ల కూడా మనకి అవగాహన ఉండాలి బిలీఫ్ ఇన్ బిలీఫ్ ఇన్ ద సూపర్ న్యాచురల్ పవర్స్ ఇస్ నాట్ ధమ్మ అతీత శక్తుల్ని నమ్మటం మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలు కలిగి ఉండటం ధమ్మం కాదు ధమ్మం అంటే అతీత శక్తులు కాదు మూఢ విశ్వాసాలు కాదు మూఢ నమ్మకాలు కానే కాదు బిలీఫ్ ఇన్ గాడ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్లీ పార్ట్ ఆఫ్ ధమ్మ ఈ ధమ్మాన్ని ఆచరించడానికి ఏ దైవాన్ని నమ్మవలసినటువంటి అవసరం లేదు ఈవెన్ బుద్ధ భగవానుల వారిని కూడా నమ్మవలసినటువంటి దే దేవుడుగా మనం గుర్తించ గుర్తించిన అవసరం లేదు ఆయన దేవుడు కాదు ఆయన కేవలం మార్గ ప్రదాత మాత్రమే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా సరే నాకు బుద్ధ భగవాన్ల వారు కనిపించేస్తున్నారు అంటే ఆ మెడిటేషన్ టీచర్ ఏమంటారంటే కనిపిస్తున్నటువంటి ఆ బుద్ధ భగవాన్ల వారిని పక్కన పెట్టేసి సాధనను కొనసాగించు అని అంటారు సాధన అనేది ముఖ్యం అంతే తప్ప మనకి ఏ విధమైనటువంటి అతీత శక్తుల అవసరం ఇక్కడ లేనే లేదు ధమ్మ ధమ్మ బేస్డ్ ఆన్ యూనియన్ విత్ గాడ్ ఈజ్ ఎ ఫాల్స్ ధమ్మ ఇక్కడ మోక్షం అంటే ఏంటి నిబ్బాన సాక్షాత్కారం అంటే ఏంటి ఇక్కడ నిబ్బానం అంటే మనం బ్రతికుండగానే ఈ ప్రస్తుత జన్మలోనే ఈ భూమి మీదే ఇక్కడే సాక్షాత్కరించుకునేటువంటి మోక్షమే నిబ్బానం ఇది ఏ విధంగా సాక్షాత్కరించుకుంటాం మనం మనం మానసిక మనోపరివర్తనం సాధించడం ద్వారా మనస్సును పరిశుద్ధం చేసుకోవడం ద్వారా అది కూడా ఏ విధంగా అంటే ఏ విధమైనటువంటి కర్మకాండలు ఏ విధమైనటువంటి విగ్రహారాధన ఏ విధమైనటువంటి మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలు విద్వేషాల అవసరం లేకుండా నా అంతట నేనే నా యొక్క మనసును గుర్తించి నాకు నేనుగా నా మనస్సును నేనే పరిశుద్ధం గావించుకుంటున్నాను స్వచ్ఛపరచుకుంటున్నాను ఆ విధంగా నేను మోక్షాన్ని సాక్షాత్కరించుకుంటున్నాను అటువంటి నిర్మలమైనటువంటి అవస్థను సిద్ధించుకొని నేను జీవిస్తున్నాను అది నిబ్బానాన్ని అనుభూతి పొందటం నిబ్బాణంలో జీవించడం దీనికి ఎవరితోటి కలవనవసరం లేదు ఎవరి అవసరం కూడా లేదు బుద్ధ భగవాన్ల వారు కూడా ఆయన కేవలం మార్గ ప్రదాత మాత్రమే నీ అంతట నీవు ఈ మార్గాన్ని ఆచరించి నీకు నీవుగా నీ యొక్క మనసును నీవు పరిశుద్ధం గావించుకోవాలి బిలీఫ్ ఇన్ సోల్ ఈజ్ నాట్ ధమ్మ ఇది ఇది అర్థం చేసుకోవాలి సోల్ అంటే ఆత్మ ఆత్మను నమ్మటం ధమ్మం కాదు ఆత్మ అంటే కేవలం ఆత్మ కానే కాదు నేను అన్న భావన ఇప్పుడు ధమ్మ కార్యాలు చేశారు ఏదో ధమ్మకార్యం చేశా నేను చేశాను నా వల్ల జరిగింది నేను కాబట్టి చేశాను పేర్లు వేయించుకోవడం ఇంకోటి వేయించుకోవడం ఇవన్నీ కూడా ఇక్కడ బౌద్ధంలో ఉండనటువంటివి ఆత్మ అంటే ఆత్మతో పాటు ఇక్కడ మనం అహాన్ని కూడా జయించాలి ఒక బౌద్ధుడిగా నేను నా అన్న భావన అదే విధంగా అహం ఇందాగా చెప్పాను ఉపాదానం ఉపాదానాన్ని జయించడం ఉపాదానం ఏ విధంగా ఉపాదానం అటాచ్మెంట్ ఏ విధంగా వస్తుంది ఆ ఉపాదానం వెనక నేను నా అన్న భావన అహంభావం అహంకారం ఆత్మభావన ఇవన్నీ కలగలిసితే కలగలిస్తేనే అహ ఈ ఉపాదానం అవుతుంది అందువల్ల ఆత్మతో పాటు ప్రతి బౌద్ధుడు కూడా నేను నా అన్నటువంటి అహంభావన అహంకార భావన తోటి వ్యవహ వ్యవహరించకూడదు ఆ విధంగా వ్యవహరించినట్లయితే నీవు బౌద్ధుడు కాదు నువ్వు ఆచరించేది ధమ్మం కానే కాదు బిలీఫ్ ఇన్ బిలీఫ్ బేస్డ్ ఆన్ స్పెక్యులేషన్స్ ఇస్ నాట్ ధమ్మ అదేవిధంగా రీడింగ్ బుక్స్ ఆఫ్ ధమ్మ ఇస్ నాట్ ధమ్మ కేవలం పుస్తకాలు చదువుతూ చదువుతూ రాస్తూ రాస్తూ చెబుతూ చెబుతూ పుస్తకాలు ధమ్మ పుస్తకాలు చదవాలి కేవలం చదివితే చదువుతూ ఉండటమే ధమ్మాచరణ కాదు రాస్తూ ఉండటమే ధమ్మాచరణ కాదు చెబుతూ ఉండటమే ధమ్మాచరణ కాదు ఇక్కడ కావలసింది ఏంటి సాధన ఆచరణ ఈ ధమ్మాన్ని జీవన విధానంగా చేసుకుని జీవించడం బిలీఫ్ ఇన్ ద ఇన్ఫాలిబిలిటీ ఆఫ్ బుక్స్ ఆఫ్ ధమ్మ ఈజ్ నాట్ ధమ్మ ఈ విధంగా ఏంటి అంటే ఈ ఎనిమిది కూడా ఈ ఎనిమిదింటిని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అదే విధంగా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బుద్ధ భగవాన్ వారు మనకు అందించినటువంటి త్రిపీఠకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆయన రాసేసినవి కాదు లేకపోతే ఎక్కడి నుంచో వచ్చినటువంటి పుస్తకాలు కాదు లేకపోతే ఎవరో విన్నటువంటి ఆయన ఎవరి నుంచో విన్నటువంటి విషయాలు కాదు ఆయన ఇరవై ఏళ్ల వయసులో గృహ గృహపరిత్యాగం చేశారు వివిధ రకాల గురువుల వద్ద సాధన చేశారు తర్వాత తనకు తానే సాధన చేసి సమ్యక్ సంబోధిని సాక్షాత్కరించుకున్నారు ఇవన్నీ కూడా ఆయన స్వయంగా అనుభవపూర్వకంగా సాక్షాత్కరించుకొని ప్రవచించినటువంటి ప్రవచనాల సమాహారమే త్రిపీఠకాలు తప్ప అవి ఎక్కడ నుండో ఊడుపడినవి కాదు అందువల్ల ఏంటి మనం వాటిని చదివినంత మాత్రాన వాటిని సాక్షాత్కరించుకున్నట్టు కాదు వాటిని ఎప్పుడు సాక్షాత్కరించుకుంటాము అంటే వాటిని మనం అంతఃకరణ శుద్ధితోటి ధమ్మాని జీవన విధానంగా చేసుకుని త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే మనం వాటిని సాక్షాత్కరించుకోగలుగుతాం ఈ విధంగా ఏంటి వాట్ ఇస్ నాట్ ధమ్మ అనే దానిపైన మనకి చక్కని అవగాహన అనేది తప్పనిసరిగా ఉండాలి మరి వాట్ ఇస్ ధమ్మ టు మెయింటైన్ ప్యూరిటీ ఆఫ్ లైఫ్ ద ధమ్మ టు మెయింటైన్ ప్యూరిటీ ఆఫ్ లైఫ్ ధమ్మం అంటే ప్యూరిటీ స్వచ్ఛత స్వచ్ఛంగా జీవించడమే ధమ్మం స్వచ్ఛంగా జీవించడం మంచిగా ఆలోచించడం మంచిగా మాట్లాడడం మంచిగా మంచి పనులనే చేయడం మనసును మంచి ఆలోచనలతో నింపుకోవడం సద్గుణాలతో నింపుకోవడం సదుద్దేశంతో వ్యవహరించడం మెయింటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ద ధమ్మ టు రీచ్ పర్ఫెక్షన్ ఇన్ లైఫ్ ఈస్ దమ్మ మనం మన దశ పారమితుల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ పారమితులను మనం పెంపొందించుకున్నట్లయితే వీ కెన్ అటైన్ పర్ఫెక్షన్ ఇన్ లైఫ్ ఆ విధంగా ఏంటి అంటే టు రీచ్ పర్ఫెక్షన్ ఇన్ లైఫ్ ఇస్ ద దమ్మ టు లివ్ ఇన్ నిబ్బాన ఇస్ ద ధమ్మ ధమ్మ అంటే ఏంటి అంటే నిబ్బానంలో జీవించడమే ధమ్మ ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నిబ్బానం అంటే మరణానంతర అవస్థ కాదు నిబ్బానం అంటే క్లేశము క్లేశ విముక్తమైనటువంటి మనస్సును సాధించుకోవడం మనస్సులో ఏ విధమైనటువంటి క్లేశాలు మలినాలు లేకపోవటం వ్యామోహాన్ని జయించడం ఉపాదానాన్ని జయించడం జయించి జీవించచ్చు చాలా మంది ఏమనుకుంటారు రాగం లేకుండా జీవించలేము ద్వేషం లేకుండా జీవించలేము మోహం లేకుండా జీవించలేము కోరిక లేకుండా జీవించలేము అని అనుకుంటారు కోరిక లేకుండా జీవించగలము రాగ ద్వేషం మోహాలు లేకుండా జీవించగలము జీవించగలగడమే కాదు కోరిక లేకుండా రాగద్వేష మోహాలు లేకుండా జీవించినట్లయితే మనం పరమానందాన్ని పొందగలుగుతాం మరింత సుఖంగా హాయిగా ప్రశాంతంగా మనం జీవించగలుగుతాం అని చెప్పేసి బౌద్ధం మనకి చెప్పడం జరుగుతుంది టు గివ్ అప్ క్రేవింగ్ ఈజ్ అధమ్మ ఏ విధమైనటువంటి క్రేవింగ్ అయినా కావచ్చు ఏ విధమైనటువంటి వ్యామోహం అయినా కావచ్చు ఏ విధమైనటువంటి క్రేవింగ్ అయినా కావచ్చు ధమ్మం అంటే ఏంటి ఇది నా విహార అనే అని కూడా బౌద్ధ భిక్షువులకి ఉండకూడదు ఇది నాది అన్న భావన ఉండకూడదు అంటే ఈ ధమ్మం అంటే ఏంటి ఈ క్రేవింగ్ ని విడిచిపెట్టడమే ధమ్మం టు బిలీవ్ దట్ ఆల్ కాంపౌండ్ థింగ్స్ ఆర్ ఇంపర్మనెంట్ ద దమ్మ ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం అంతా కూడా ఈ సమస్త విశ్వ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా అనిచమే శాశ్వతమైనటువంటిది ఏది కాదు సంస్కారాలు కూడా శాశ్వతం కాదు అన్ని కూడా శాశ్వతము అనిత్యాలు దీనిని మనం అర్థం చేసుకోవటం ధమ్మం టు బిలీవ్ దట్ కర్మ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మోరల్ ఆర్డర్ ఇస్ ద ధమ్మ ఇక్కడ కర్మ అంటే బౌద్ధంలో కర్మ సిద్ధాంతం ఉంది చాలా మంది లేదు అని అనుకుంటారు ఇక్కడ బౌద్ధంలో ఉండేటువంటి కర్మ సిద్ధాంతం ఏంటి అంటే కర్మ అండ్ యాక్షన్ అండ్ ఇట్స్ రిజల్ట్ యాక్షన్ అండ్ ఇట్స్ రిజల్ట్ ఏంటి అంటే మనం మంచి చేస్తే మంచి ఫలితం అనేది కలుగుతుంది చెడు చేస్తే చెడు ఫలితం అనేది కలుగుతుంది జీవహింస చేయకుండా ఉన్న ఉన్నట్లయితే మనకి మంచి ఫలం కలుగుతుంది జీవహింస చేసినట్లయితే మనకి చెడు ఫలితం కలుగుతుంది ఇక్కడ కర్మ సిద్ధాంతం బౌద్ధుల్లో ఉన్నటువంటి కర్మ సిద్ధాంతం ఏంటి అంటే వర్ణ వ్యవస్థను లేకపోతే ఈ గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీని ప్రమోట్ చేసేది కాదు లేకపోతే ఈ గ్రేడెడ్ ఈక్వాలిటీని ఆధారంగా చేసుకుని మరాలిటీని ప్రమోట్ చేసేది కూడా కాదు ఎవరైనా కూడా జీవహింస చేసినట్లయితే జీవహింస చేసినట్లే అమెరికాలో వ్యక్తి జీవహింస చేసినా ఇండియాలో వ్యక్తి జీవహింస చేసినా అతను జీవహింస చేసినట్టే అవుతుంది వారు తదనుగుణంగా ఫలితాలను అనుభవించవలసింది ఇక్కడ మనం ధమ్మ ధమ్మం ఏంటి కాదు ధమ్మం అంటే ఏంటి అదే విధంగా సద్ధమ్మం అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి టు క్లీన్స్ ద మైండ్ ఆఫ్ ఇట్స్ ఇంప్యూరిటీస్ ఈ సద్దమ్మ అంతిమంగా సద్ధమ్మం ఏంటి మనం ఈ ధమ్మాన్ని అర్థం చేసుకుని మనం ముందుగా మనం చేయవలసింది మన మనసులో ఉన్నటువంటి క్లేశాలను ఇంప్యూరిటీస్ నుండి ఈ మనసును మనం కాపాడుకోవాలి ఇంప్యూరిటీస్ కావచ్చు అదేవిధంగా డిఫైల్మెంట్స్ కావచ్చు క్లేశాలు కావచ్చు దుర్గుణాలు కావచ్చు వాటిని వాటి నుండి ఈ మనసును మనం కాపాడుకుని ఈ మనసులో ఉన్నటువంటి ఆ క్లేశాలను దుర్గుణాలను జయించడమే జయించడమే ఈ ధమ్మం యొక్క సారం ఆ విధమైనటువంటి ఆ విధమైనటువంటి లక్ష్యంతో మనం ధమ్మాచరణ చేసినట్లయితే ఈ ధమ్మం అవుతుంది అలా కాకుండా అలా పుస్తకాలు చదువుకుంటూ చెప్పుకుంటూ వింటూ ఏ విధమైనటువంటి ఆచరణ లేకుండా ఉన్నట్టయితే అలాగే ఉంటుంది ఆ బుద్ధ భగవాన్ల వారు చెప్పారు అంతే తప్ప దాని నుండి మనం సాధించవలసింది మనం సాధించలేం అందువల్ల ఏంటి ఈ ధమ్మం సద్ధమ్మం ఎప్పుడవుతుంది అంటే మనం అంతఃకరణ శుద్ధి తోటి ఈ ధమ్మాన్ని జీవన విధానంగా చేసుకొని ధమ్మ సాధన ద్వారా మన మనస్సులో ఉండేటువంటి క్లేశాలను దుర్గుణాలను జయించినప్పుడు ఈ సద్ధం ఈ ధమ్మం సద్ధం అవుతుంది అదేవిధంగా టు మేక్ ద వరల్డ్ ఏ కింగ్డమ్ ఆఫ్ రైటి మనందరికీ ఒక సామాజిక బాధ్యత ఉంది సామాజిక బాధ్యత అనేది ఉంది ఆ ప్రతి బౌద్ధుడు కూడా ఆ సామాజిక బాధ్యతను గుర్తెరగాలి కేవలం తను మాత్రమే ధమ్మ సాధన చేసుకుంటూ ఏదేదో చేసుకుంటూ లేకపోతే ఏవేవో కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకోటి చేసుకుంటూ ఇంకోటి చేసుకుంటూ కాదు తాను ముందుగా తాను పవిత్రంగా మారాలి తన మనస్సులో ఉన్నటువంటి ఈ దుర్గుణాలను క్లేశాలను అదే విధంగా ఈ ఈ ప్రపంచం ఈ ప్రపంచాన్ని ఒక ధమ్మ ధమ్మ ప్రపంచంగా మారాలి మనం దాని గురించి ప్రబుద్ధ భారత్ అని అంటూ ఉంటాం ప్రబుద్ధ భారత్ అంటే కేవలం బౌద్ధుల్ని ఈ బౌద్ధ భారత్ కాదు అడ్జస్ట్ చేస్తారా థ్యాంక్ యూ అదేవిధంగా ప్రతి బౌద్ధుడి మీద కూడా ఒక సామాజిక బాధ్యత ఉంటుంది మనం ఈ సమాజంలో ఉండవలసినటువంటి కొన్ని విలువలు ఉంటాయి కొన్ని సోషల్ వాల్యూస్ అనేవి ఉంటాయి వాటిని కూడా పరిరక్షించినట్లయితే మనం ఆచరించేటువంటి ధమ్మం సద్ధమ్మంగా మారుతుంది అదేవిధంగా ధమ్మం ఎప్పుడు సద్ధమ్మం అవుతుందంటే ఈ ధమ్మాచరణ ద్వారా మనం ఏం పెంపొందించుకోవాలి అంటే ఇందాక నేను ధమ్మ చెక్క పరివర్ ధమ్మ చెక్క పరివర్తన సూత్రాన్ని నేను చెప్పడం జరిగింది ధమ్మాచరణ ద్వారా మనం ప్రజ్ఞని పెంపొందించుకున్నట్లయితే ఈ ధమ్మం అవుతుంది అదేవిధంగా కేవలం ధమ్ ప్రజ్ఞ కాదు ప్రతి మనం ప్రజ్ఞతో పాటు మనం మైత్రిని కూడా పెంపొందించుకోవాలి ప్రజ్ఞ ప్రజ్ఞతో పాటు మైత్రిని పెంపొందించుకున్నప్పుడే మన హితాన్ని మనం సాధించుకోగలుగుతాము అదే విధంగా పరులకి కూడా మనం హితాన్ని చేకూరుస్తాము అదేవిధంగా ధమ్మా టు బి మస్ పుల్ డౌన్ ఆల్ సోషల్ వేరియర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందువల్లంటే బుద్ధ భగవాన్ల వారు కేవలం సత్యాలు అస్తాంగ మార్గాన్ని ప్రబోధిస్తూ కూర్చోలేదు ఆయన ఈజ్ ద ఫస్ట్ సోషల్ రిఫార్మర్ ఆయన గొప్ప ప్రపంచంలోనే మొట్టమొదటి సంఘ సంస్కర్త సమాజంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలను ఆయన నిర్ద్వందంగా ఖండించడం జరిగింది అందువల్ల ధమ్మ ఎప్పుడు అవుతుందంటే కేవలం మనం విహారాలు కట్టుకోవటం లేకపోతే ఇంకోటి చేసుకోవటం కార్యక్రమాలు చేసుకోవటం కూడా కాదు మనం జనాలు ఈ ధమ్మాన్ని ఆచరించేటట్టు చేస్తూ మనం ఒక ఈ సమాజాన్ని సంస్కరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి ఒక బౌద్ధ భిక్షువుగా ఏంటి అంటే దమ్మం ఉంటుంది దమ్మం అంటే బుద్ధ భగవాన్లు వారు చతురారి సత్యాలు అష్టాంగ మార్గం పటిచ్చ సముపాద ఈ సిద్ధాంతాలను గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటాం ఇస్తూ ఉన్నప్పుడు ఏ సమస్య రాదు కానీ బౌద్ధం సమాజాన్ని బుద్ధ భగవాన్లు వారు సంస్కర్ సంస్కరించారు ఏ విధంగా అయితే బుద్ధ భగవాన్లు వారు సమాజాన్ని ఆ రోజుల్లో సంస్కరించారో ఆ సమ ఆ విధంగా మనం సంస్కరించేటప్పుడు సమస్య అనేది వస్తుంది కానీ ఆ విధంగా సంస్కరించినటువంటి బౌద్ధం వల్ల సమాజానికి ఏ విధమైనటువంటి లాభం లేనే లేదు మనం బౌద్ధులుగా తప్పనిసరిగా మూఢ విశ్వాసాలను ఖండించాలి మూఢ నమ్మకాలని ఖండించాలి వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థను ఖండించాలి సర్మ సర్మవ సర్వమానవ సమానత్వాన్ని మనందరం కూడా ప్రచారం చెయ్యాలి అదే విధంగా బౌద్ధం మహిళలకి ఒక సమున్నత స్థానాన్ని ఇవ్వడం జరిగింది పురుషుడితోటి మహిళలు కూడా స్త్రీలు కూడా పురుషులతోటి సమానమే అని వారు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధిస్తారని వారికి కావలసినటువంటి అన్ని హక్కుల్ని కూడా బౌద్ధం ఇవ్వడం జరిగింది ఈ విధమైనటువంటి సంస్కరణాత్మకమైనటువంటి బౌద్ధాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఇవన్నీ కూడా బౌద్ధంలో ఉన్నాయి ఈ విధ ఇవన్నీ కూడా ఈ విశిష్టతలన్నీ కూడా బౌద్ధంలో ఉన్నాయి అన్న విషయం మనకి అవగాహన కలిగినప్పుడు బౌద్ధాన్ని మనస్ఫూర్తిగా అంతఃకరణ శుద్ధితోటి మనం జీవన విధానంగా మనం స్వీకరించగలుగుతాము ఎందువల్ల అంటే ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే అందరూ కూడా బౌద్ధం గురించి చెప్పుకుంటున్నారు బౌద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నారు కట్టడాలు కూడా నిర్మాణం అవుతూ ఉన్నాయి కానీ ఎవరు బౌద్ధ ధర్మాన్ని జీవన విధానంగా స్వీకరించి అంతఃకరణ శుద్ధితోటి ఆచరిస్తూ ఉన్నారు అని ప్రశ్నించుకున్నప్పుడు సమస్య అనేది ఉత్పన్నం అవుతుంది మనం ఏం చెయ్యాలి అంటే మనందరం కలిసి ప్రజలందరూ కూడా బౌద్ధాన్ని జీవన విధానంగా స్వీకరించే విధంగా ఆ విధంగా ధమ్మానికి సరణు వెళ్ళే విధంగా మనం ధమ్మం యొక్క ఈ విశిష్టతలన్నీ కూడా మనం చెప్పాలి ఎందువల్లంటే ప్రతి మానవునికి కూడా మతం అనేది అవసరం మతం అనేది ప్రతి మానవుడికి కూడా అవసరం మతం అనేది ఉండాలి ఎందువల్లంటే మతం ద్వారా ఏం జరగాలి ఒక సహకార సమ సమాజాన్ని నిర్మితం కావాలి మతం ద్వారా కానీ ఉన్నటువంటి ప్రతి మతం కూడా అటువంటి సహకార సమ సమాజాన్ని ఒక ఫ్రీ సొసైటీని క్రియేట్ చెయ్యవు కానీ ఉన్న మతాలలో ఏ మతం ఒక సహకార సమసమాజాన్ని నిర్మిస్తుంది అని ప్రతి ఒక్కరూ కూడా పరీక్షించుకొని అటువంటి మతాన్ని మనం స్వీకరించాలి ఎందువల్లంటే మానవులందరూ కూడా కూడా సంఘజీవులు సమాజంలో జీవిస్తారు మనందరూ ముందుగా ధర్మాచరణ చెయ్యాలన్నా కూడా ఒక చక్కని సమాజం అనేది అవసరం ఒక ఒక ఫ్రీ సొసైటీ ఒక సహకార సమ సమాజం అనేది అవసరం సహకార సమ సమాజం అంటే ఏ సమాజంలో అయితే సమతా సమానత బంధుత్వాలు ప్రతిష్ఠితం అవుతాయో అటువంటి సమాజం అనేది ప్రజలకి ఎంతో మేలు చేకూరుస్తుంది అటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే సమగ్రాభివృద్ధిని చెందు పొందగలుగుతారు అటువంటి సమాజాన్ని నిర్మించేటువంటి మతాన్ని మనం ఎంచుకోవాలి ఈ సమాజంలో అనేక మతాలు ఉంటాయి కానీ ప్రతి మతం కూడా అటువంటి సమాజాన్ని నిర్మించదు అందువల్ల ఏ మతం అయితే ఒక అటువంటి సహకార సమ సమాజాన్ని సమతా సమానత స్వతంత్రత బంధుత్వాల్ని ప్రమోట్ చేసేటువంటి మతాన్ని మనమే మనం ఎంచుకోవాలి అటువంటి సాకార సమసమాజాన్ని నిర్మించేటువంటి మతాలలో బౌద్ధం అత్యున్నతమైనది అంతేకాదు సమత సమానత స్వతంత్రత బంధుత్వాలను ప్రతిష్ఠించాలి అంటే బౌద్ధమే శరణ్యము అదే విధంగా నీకు మతం ద్వారా నువ్వు ఒక అభూత కల్పనలోకి అజ్ఞానంలోకి అంధకారంలోకి వెళ్ళిపో వెళతావా లేకపోతే ఒక మతం ద్వారా జ్ఞానం వైపు వెలుగు వైపుకి వెళ్తావా మతం ద్వారా నీవు బానిసత్వంలోకి వెళ్తావా మతం ద్వారా నీవు విజ్ఞుడిగా వ్యక్తిత్వ వికాసం వైపుకి వెళ్తావా నీవు గనక జ్ఞానం వైపుకి వెళ్ళాలి అంటే నీవు విజ్ఞతను సాధించి మనోవికాసాన్ని సాధించి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంటే బౌద్ధం మాత్రమే శరణ్యము అదే విధంగా నీకు మానవునికి విలువ ఇచ్చేటువంటి మతం కావాలా అంటే బౌద్ధం మాత్రమే మనిషి ఇక్కడ ఇది హ్యూమన్ సెంటర్డ్ రిలీజియన్ ఇక్కడ మానవునికి ముఖ్య స్థానం ఉంది మానవునితో పాటు నైతికత మొరాలిటీకి ముఖ్య స్థానం ఉంది అటువంటి మతం నీకు కావాలి అంటే ఇక్కడ బౌద్ధమే నీకు శరణ్యము ఈ విధంగా ఏంటి అంటే మనం అందరం ఈ విధంగా అంతేకాదు సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించేటువంటి మతం కావాలా అంటే బౌద్ధమే శరణ్యము ఇదంతా మనం ఎందుకు చెప్తున్నాం అంటే ప్రతి వ్యక్తికి కూడా మతం అనేది చాలా అవసరం మతం లేనటువంటి వ్యక్తి వ్యక్తికి ఒక నిర్దిష్టమైనటువంటి జీవన విధానం ఉండనే ఉండదు ఒక ఆలోచన విధానం ఉండనే ఉండదు ఇటువంటి ఆలోచనా విధానం ఎటువంటి జీవన విధానం లేనటువంటి వ్యక్తి ఒక ఈ భౌతికవాదం వైపుకి వెళ్ళిపోతాడు తింటాడు నిద్రిస్తాడు తన యొక్క ఈ ఈ పొట్ట కోసం జీవిస్తూ ఉంటాడు ఈ భౌతిక సుఖాల కోసం జీవిస్తూ ఉంటాడు ఏ విధమైనటువంటి నైతిక ఉన్నతి మానసిక ఉన్నతి ఆధ్యాత్మిక ఉన్నతి అతను సాధించడు అందువల్ల ఏంటి అంటే ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం అందరం కూడా విశ్లేషించుకోవడంతో పాటు ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి మనం తీసుకు వెళ్ళగలిగితే ప్రజలందరూ కూడా ఒక అవగాహనను సాధించి ఒక అవగాహనను పొంది బౌద్ధాన్ని అంతఃకరణ శుద్ధితోటి బౌద్ధాన్ని జీవన విధానంగా చేసుకుంటారు నేను ఇందాక చెప్పినట్టు ఆ బుద్ధ భగవాన్లు వారి కాలంలో ఆ విధమైనటువంటి కోలాహలాలు ఇప్పుడు లేవు అందరూ కూడా భౌతికమైనటువంటి జీవనం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు పై పైకి ఏదో నటిస్తూ ఉన్నారు అంతర్లీనంగా మనసు అంతా కూడా ధనం గురించి అధికారం గురించి ఇంకొక దాని గురించి లౌకిక విషయాల గురించే ఆలోచిస్తూ ఉంది ఇటువంటి సందర్భంలో ప్రజలను ఒక పరిశోధన వైపు వాళ్ళకి ఈ బౌద్ధం యొక్క విశిష్టతలను మనం ఈ సవివరంగా తెలియజేస్తూ మనం తెలియజేసినట్లయితే వారందరూ కూడా బౌద్ధాన్ని జీవన విధానంగా చేసుకుంటారు చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే కేవలం నోటితోటి బుద్ధ ధమ్మ సంఘ త్రిరత్నాలకు శరణం వెళ్ళటం కాకుండా మనం అందరం చేయవలసింది ఏంటి అంటే బుద్ధ ధమ్మాన్ని ధమ్మాన్ని అంతఃకరణ శుద్ధితోటి జీవన విధానంగా చేసుకుని ఈ ధమ్మమే నా జీవన విధానం ఈ ధమ్మమే నా ఆలోచన విధానం అనుకొని ధమ్మాచరణకి నిర్దిష్టమైనటువంటి సమయం లేనే లేదు సర్వకాల సవర సర్వావస్థలు ఎందు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మనం ధమ్మానుసారంగా జీవిస్తూ ధమ్మం అంటే శ్రద్ధ దానశీల భావనలను పెంపొందించుకుంటూ సర్వమానవ సమ సర్వమానవ సమానత్వాన్ని మనం అందరికీ తెలియజేస్తూ మనందరం కలిసి మనల్ని మనం మనల్ని మనం మనం ఉద్ధరి మన మనోక్లేశాలను జయిస్తూ ఒక సహకార సమాజాన్ని మనం నిర్మించినట్లయితే నిర్మించినట్లయితే అందరికీ కూడా మంచి చేకూరుతుంది లోక కళ్యాణం సమకూరుతుంది అని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ప్రవచనాన్ని ఇంతటితో ముగిస్తాను చివరిగా ఈ ప్రవ ఈ కార్యక్రమాన్ని పుణ్యానమోదంతో ముగిద్దాం సాధు సాధు సాధు